ప్రతిపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు విమర్శలు చేసినా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి హరీష్ అటెండ్ అయ్యారు. సీఎం కేసీఆర్ రైతుల సాగునీటి కష్టాలు తీర్చారని చెప్పారు. రైతు బంధు రైతు బీమా దేశానికే ఆదర్శంగా మారిందని వివరించారు. కార్యకర్తలు గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ పథకాలను వివరించాలని చెప్పారు హరీష్. ఇలా ఎవ్వరి దగ్గర చూసినా ముసలి దగ్గర 40,000 50,000 సిలకున్నాయి రోగమో నొప్పో అని. ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ గౌరవం పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, ఇవాళ ధైర్యంగా బతుకుతున్నారు. మరి 2,000 ఇస్తేనే ఇంత సంతోషంగా ఉన్నారే, రేపు 5,000 రూపాయలకు ఆసరా పెన్షన్ పెరిగితే ఎట్లా ఉంటుందో ఆ అవ్వా తాతలకు ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేయండి. సో మన స్కీమ్స్ ఇవాళ సూపర్ హిట్. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది మన దాని ముందు ఉత్తలేదు. అందుకే దీని పేరు కేసీఆర్ భరోసా అని చెప్పి మనం నామకరణం చేస్తా ఉన్నాం. ఇప్పుడు గత 6 ఏళ్ల నుంచి 11 సార్లు రైతు బంధు ఇచ్చినాం. వానకాలం పైసలు పడ్డాయి, యాసంగికి పైసలు పడ్డాయి. ఇప్పుడు యాసంగి పైసలు మనం వేస్తామని చెప్పి ఈ పైసలు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం. మొత్తం ఊర్లలో రైతులంతా తిరగబడుతుంటే నిన్న బుకాయించి మళ్ళేమంటుండ్రు. నేను రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడాను, మేము ఆపనలే ఆపద్దర్లే కానీ తొందరగా ఇప్పుడు 2 తారీఖు లోపల ఇవ్వమన్నాం. ఏ తారీఖు ఇస్తే నీకేందయ్యా నాయన? అసలు రైతు బంధు ఆపాలని దరఖాస్తు తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కి ఎట్లా పోయినావో నేను అడుగుతా ఉన్నా. నీకు 2 తారీఖు ఇచ్చేది, 10 తారీఖు ఇచ్చేది, అది ఎప్పుడు ఇచ్చేదే కదా. యాసంగి పంటకి ఇచ్చే పైసలు నువ్వు ఇయ్యాలని చెప్పి దరఖాస్తు తీసుకొని ఎన్నికల కమిషన్ కి ఎట్లా పోయినావో అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇప్పటికే 13,000-14,000 కోట్ల రూపాయలు ఇచ్చేసినాం. ఇంకొక 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం ఎన్నికల కమిషన్ యొక్క పర్మిషన్ కూడా అడిగి ఉన్నాం. ఒక్కసారి ఆ పర్మిషన్ వచ్చేస్తే ఆ బ్యాలెన్స్ 3,000 కోట్లు కూడా వేసి ఖచ్చితంగా 100% దాన్ని పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు రైతులకు భరోసా ఇవ్వండి. ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ దాంట్లో ఏం డౌట్ లేదు, గ్యారంటీగా మనమే చేస్తాం. ఇలా రైతు బంధు కింద ఇచ్చిన డబ్బులు ఎంత? 72,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పటిదాకా. 72,000 కోట్లు ఇచ్చిన వాళ్ళం ఈ 3,000 కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఆపుతుందా కేసీఆర్? అది కూడా ఖచ్చితంగా మేమే చేస్తాం. వచ్చేది కేసీఆర్ అనుమతి వస్తే ఇప్పుడే ఇస్తాం, అనుమతి ఇవ్వకపోతే నేను లైన్ ఇంకా ఇస్తామనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా రైతులకు ధైర్యంగా మీరు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదు. మన కేసీఆర్ కు నిజంగా ఆ పగతనం ఉంటే పక్క రాష్ట్రాల్లో లేచినట్టు వీళ్ళందరినీ ఎప్పుడో లోపలేసి పారేసి. ఆయనకు పనితనమే తెలుసు తప్ప పగతనం తెలియని నాయకుడు మన కేసీఆర్. అటువంటి నాయకుడికి పార్టీలకు అతీతంగా ఈరోజు మన కేసీఆర్ ను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణను యావత్ జాతి గర్వించే విధంగా దేశానికే ఆదర్శంగా తెలంగాణను అభివృద్ధి చేసిండు మన కేసీఆర్. ఇలా భారతదేశం తెలంగాణ వైపు చూస్తున్నది, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మన కేసీఆర్ గారు తయారు చేసినారు. అందువల్ల ఈ రాష్ట్రం మరి కేసీఆర్ చేతిలో ఉంటే పదిలంగా ఉంటది. కేసీఆర్ లాంటి ఒక ఏబుల్ స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్, అలాంటి బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. ఈ సోషల్ మీడియా రూమర్స్ ను నమ్మద్దు. మీ కంటి ముందు జరిగిన అభివృద్ధిని చూడండి, మీ కంటి ముందు జరుగుతున్న పనులను గమనించండి అని చెప్పి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి.